మేము బీజేపీ తోటి ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నాం, ఈ రోజు కూడా వ్యతిరేకిస్తాం. రైట్, ఇండియా లక్ష్మీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. లక్ష్మణ్ గారు ఎట్లా చూడాలి అంటే, ఇక్కడ రాకేష్ గారు మాట్లాడింది విన్నారు, కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు మాట్లాడింది విన్నారు, అంటే రిలేషన్ అనేటువంటిది రాజకీయంతో కూడిందిగా చూడాలా, లేదు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని ముఖ్యమంత్రి మధ్య సంబంధం అనేటువంటి రాష్ట్రాల్లో రావాల్సిన నిధులు కేంద్రం దగ్గర తెచ్చుకోవాల్సినటువంటి నిధుల్ని ఈ కొట్లాడి తెచ్చుకోవాల్సినప్పుడు కొట్లాడి తెచ్చుకోవాలి, లాబింగ్ ద్వారా అయితే లాబింగ్ ద్వారా, లేదు అప్పీల్ ద్వారా అయితే అప్పీల్ ద్వారా, అన్ని సమాధాన దండోపాయాలు ప్రయోగించాల్సిన అవసరం ఉంటుందా? శ్రీనివాస్ గారు, మన అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు అయినాయి. రెండు రాష్ట్రాలు అయితే ఇల్లు కావాల్సినటువంటి వాళ్ళ లిస్టు వాళ్ళు 20 లక్షల 70 వేల మంది ఇల్లు ఇండ్ల లిస్టు పంపించారు. చంద్రబాబు హయాంలో 12 లక్షలు, జగన్ హయాంలో 8 లక్షల 70 వేల ఇండ్లకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళ జాబితా కేంద్రానికి పంపిస్తే కేంద్రం తన వంతు వాటాగా 150,000 రూపాయలు 20 లక్షల 70 వేల ఇండ్లకు శాంక్షన్ చేసింది. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఉన్న రాష్ట్ర పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లెటర్ రాసినా కూడా అర్హులైన వాళ్ళ జాబితా పంపలేదు. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆయుష్మాన్ భారత్ రావాలా, ఆయుష్మాన్ భారత్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకుండా తొక్కిపెట్టింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యానికి భద్రత ఇచ్చేటువంటి దాన్ని తొక్కిపెట్టింది. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తానన్నటువంటి ఇచ్చేటువంటి వాటికి తన రంగు పూసుకుంది, ఇస్తానన్నటువంటి ఇచ్చే వాటికి అడ్డంగా నిలిచింది. అందుకే ప్రజలు ఆ అడ్డు తొలగించిర్రు. ఇవాళ వచ్చి ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో, నిధులు ఇవ్వలేదు కేంద్రం అనేది శుద్ధ అబద్ధం. ఆ రోజు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు ఇస్తే అనుమతులు ఇచ్చిరని తారీఫ్ చేసిర్రు, పొగుడుతా తీర్మానాలు చేసిర్రు. మరి అదే రకంగా ఇవాళ గ్రామాలకు సంబంధించి నిధులు కానీ, రైల్వేలకు సంబంధించి నిధులు కానీ, మరి ఏదైతే రోడ్లకు సంబంధించినటువంటి నిధులు కానీ, మరి వ్యవసాయానికి సంబంధించిన నిధులు కానీ, హెల్త్ కు సంబంధించినటువంటి నిధులు కానీ, విద్యకు సంబంధించినటువంటి నిధులు కానీ కేంద్రం ఇచ్చినవి సింహభాగంగా ఉన్నాయి. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కు సంబంధించి కానీ, ఆఖరుకు గొర్రెల పంపిణీకి సంబంధించి అప్పు కూడా కేంద్రమే ఇచ్చిందే తప్ప మరి రాష్ట్రం ఇచ్చినటువంటిది కాదు అనేటువంటి విషయం తేట తెల్లం చేస్తున్నా. రాకేష్ గారు వాస్తవాలను గమనించి మాట్లాడాలా. అదే రకంగా ఎరువుల మీద సబ్సిడీ ఎప్పుడు ఆగింది? మరి అదే రకంగా ఎంఎస్పికి ఎంఎస్పి ధరను పెంచి కొనుమంటే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఒకరు పగలు కూర్చుండి సాయంత్రం లేచి వచ్చిండు. ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు లేచి వచ్చిండు? రాజకీయం చేయడం కోసమే తప్ప మరొకటి కాదు. అది సరైనటువంటిది కాదు. ప్రభుత్వాల మధ్యలో సఖ్యత అనేటువంటిది ఎన్నికల్లో పోటీ పడవచ్చు, కానీ ప్రభుత్వాలు కానీ లక్ష్మణ్ గారు, మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. కానీ చెప్తా రాకేష్ గారు ఇంకో విషయం, శ్రీనివాస్ గారు ఇంకో విషయం, ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్రలో మునిగేటువంటి 1850 ఎకరాలను మాకు ఇప్పించండి అని అడిగిండు కదా, ఆ రోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఎందుకు ఈ ప్రస్తావన చేయలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇది అంటే రీడిజైన్ చేయాలనేటువంటిది మనసులో పెట్టుకొని మరి 36 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ను 136,747 కోట్లకు పెంచి దాంట్లో దండుకోవాలనేటువంటిది లక్ష్యమే కదా. ఇది ఎంతవరకు సంబంధించిన కూరుకుపోయినటువంటి వాళ్ళు. లక్ష్మణ్ గారు మీరు అన్నది ఓకే, నేను కాదంటలా, కానీ మొదటి దఫా ఒక్క నిమిషం, మొదటి దఫా గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 నుంచి 2018 వరకు ఉన్న కాలంలో మీ కేంద్ర మంత్రులందరూ వచ్చి ముఖ్యమంత్రిని కలిసి, లేకుంటే క్షేత్రస్థాయికి పోయి అద్భుతం అమోఘం కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ్ కావచ్చు అనేటువంటి డబ్బులు ఇచ్చారు దానికి అన్న సందర్భం ఉంది. వస్తా మీ దగ్గరికి వస్తా. అదేవిధంగా ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ వాళ్ళు కూడా క్షేత్రస్థాయికి వచ్చి
అద్భుతంగా ఉందని రికమెండ్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎప్పుడైతే కేంద్రం సహకరించని పరిస్థితుల్లోనే మేము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, ధర్నాలు చేయాల్సి వచ్చింది, కేంద్రానికి వ్యతిరేకంగా చెప్పమని చెప్పండి. నేను ఏమంటున్నా, సూటి ప్రశ్న, మా వాటా కాకుండా, మాకు వచ్చే వాటా కాకుండా, మా రాష్ట్రం నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ కాకుండా మాకు ఎక్స్ట్రా ఒక 1 రూపీ ఇచ్చారా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరే చెప్పారు గొర్రెలకు తీసుకున్నది అప్పే, నెక్స్ట్ వచ్చేసి మేము తీసుకునే ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్పీ ప్రైస్ లో ఈ రోజు కూడా అడుగుతున్నా దేశం మొత్తంలో మీరు తీసుకున్నది కాదయ్యా, పబ్లిక్ పబ్లిక్ అప్పుల పాలు చేసింది. మీరు తీసుకున్నది కమిషన్ లో, మీరు తీసుకున్నది అప్పులు ప్రజలు, ప్రజల ప్రజల ప్రభుత్వానికి అప్పులు తీసుకొని కమిషన్ తీసుకున్నారు. రాకేష్ గారు నేను అడిగిన దానికి ఎండేల్ గారి సమాధానం చెప్పనండి. అంటే మీరు సహకరించని నేపథ్యంలోనే మేము కేంద్రంపై యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది అనేటువంటి బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ మీరు ఎట్లా కౌంటర్ ఇస్తారు? ఏ విషయంలో సహకరించలేదు అంటే ధాన్య విషయం జాతీయ హోదా ఇమ్మని అడిగితే శ్రీనివాస్ గారు 2017లో ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ కావాలా జాయింట్ వెంచర్ అని అడిగారు. అదే సంవత్సరం కేంద్రం శాంక్షన్ చేసింది. మళ్ళా రేపు ఉత్తరాలు రాసినా కానీ ప్రత్యుత్తరం లేదు, అటు తిరిగి చూసినా బాపత్ లేదు. మరి ఏదైతే ఇది మనోహరాబాదు కొత్తపల్లికి సంబంధించిన రైల్వే లైన్కు మరి తన వంతు వాటా ఇవ్వకుండా పారిపోతా ఉన్నది ప్రభుత్వము. ఇప్పటికి కూడా నిన్న పేపర్లు వచ్చింది 440 కోట్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ తన వాటా కలపకపోవడం వల్ల ఇవాళ వాపసు పరిస్థితి వచ్చింది. మరి ఏదైతే ఇవాళ ఫసల్ బీమా యోజనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కల్పకపోవడం వల్ల ఇక్కడ రైతులు పరిస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా ప్రజలను రైతులను అందరిని కూడా నిలువునా ముంచిర్రు కాబట్టి ప్రజలు గౌరీ గారి దగ్గరికి ప్రభుత్వం యొక్క పుట్టి ముంచిర్రు. రైట్ రైట్ లక్ష్మణ్ ఒక్క నిమిషం, గౌరీ శంకర్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు.